అయితే మన మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ గారు మాజీ శాసనసభ్యులు మొదటి నియోజకవర్గము. ఇక ఇవాళ మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబకులకు అక్కడ పరామర్శించడం జరిగిందన్నమాట. వివిధ కారణాల వల్ల ఇటీవలే మరణం పొందినటువంటి కుటుంబకులకు అక్కడ వెళ్ళి వాళ్లకు వాళ్ళతో పలకరించి ధైర్యాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే బొందరెడ్డి గ్రామంలో ఉన్నటువంటి భోజనం గారి యొక్క తల్లి ఇటీవలే మరణించడంతో వాళ్ళ కుటుంబకులు అక్కడ ధైర్యాన్ని నింపడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా వాళ్ళ యొక్క పిల్లల గురించి అదేవిధంగా అన్నదమ్ముల గురించి అక్కడ తెలుసుకొని వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇచ్చి అక్కడ నుంచి మన ఏదైతే తాండూరు మండలంలోని దహగాం గ్రామం ఉన్నదో అక్కడ కూడా వెళ్ళి అక్కడ బాబురావు నారాయణ చవాన్ గారి యొక్క కుటుంబకులకు కూడా అక్కడ పరామర్శించడం జరిగింది. ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, అందరూ కలిసి కలుట్టుగా అందరూ మంచిగా ఉండాలని అక్కడ వాళ్ళతో మాట ముచ్చట మాట్లాడి ఇక అక్కడి నుంచి అదే గ్రామంలో ఉన్నటువంటి మన గోవర్ధన్ గౌడ్ గారి యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబకులతో పిల్లలతో సతీమణితో అన్నదమ్ములతో మాట్లాడి ఈ విధంగా రావడం జరిగింది. అదేవిధంగా బైంసపట్నంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోరుబాయి గారి యొక్క తండ్రి చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబకులకు కూడా నారాయణరావు పటేల్ గారు పరామర్శించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన తాడూరు మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు, శంకర్ చంద్ర గారు, రామచంద్ర రెడ్డి గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.